నిర్మాచన్ గారు డైట్ గురించి చెప్పడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు దాన్ని అపోజ్ చేసే అవకాశం, మరి ఎవరికి ఇబ్బంది ఉంది? డయాబెటీస్ తగ్గిపోతుంది, రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది జరుగుతుంది అని ఏదైతే మీరు క్లెయిమ్ చేస్తున్నారో దాని గురించి ఉన్న డయాబెటీస్ ఏంటి? నిర్మాచనం తగ్గుతా తగ్గదు ఎందుకు? మీరు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే రివర్స్ చేస్తాను డయాబెటీస్ అని అంటున్నారు. అసలు రివర్స్ మొదటి రోజు ఇది ఇట్టా ఇట్టా చెప్తా డైట్ చికెన్ తినమంటారా మటన్ తినమంటారా ఏది తినమంటారా అనేది మాకు అనవసరం. మా డబ్బులు పోకూడదు అది కాదు. డయాబెటీస్ తగ్గుతుంది అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు అనే దగ్గర కదా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైనా గుర్తుపెట్టుకో. ఉదాహరణకి మా దొంగ హేతువాది ఉన్నాడు, మా సూడు హేతువాది, మా ఆస్ట్రేలియా బేబీ, ఆస్ట్రేలియా ఈస్ట్రో బేబీ ఉన్నాడు, నీ ఫేస్బుక్లోకి వచ్చి ఫైట్ చేయంటాడు. నువ్వు ఒక ఈస్ట్రోజన్ గాడు కాబట్టి అక్కడ కూర్చొని నీ ఫేస్బుక్లో ఫైట్ చేస్తావు. వీరమాచన్ ఏమంటున్నాడు? నాతో బండారం బయట పెట్టి అన్నావు. దయచేసి ఆ బండారం రామకృష్ణ ఎదురు కూడా టీవీలో బయట పెట్టి అన్నాడు. నువ్వు అట్ట బయట పెట్టినాడువా? ఇట్టిట్ట ఒకటి తిప్పుతూ వచ్చాడు నీ దగ్గరికి. ఆయన బయట పెట్టావుగా బీపీ చూసి, బీపీ అట్ట చూస్తారు ఎక్కడ? చదువుకున్నాడు, నువ్వు డాక్టర్ చదివి, ఒక మాట చెప్పినా, బీపీ ఎలా చూస్తారు? ఒక టీవీ ఛానల్లో నువ్వో నేను కూర్చుంటాం, ఒక ఇద్దరు సీరియస్ కొట్టుకుంటాం, మన ఇద్దరికి ప్రశ్న ఉంటుందా ఉండదా? ఆ ప్రశ్నలో బీపీ చూసి బీపీ బయట పెడతా అంటాడు బుర్రనాడు ఎవడనా? డాక్టర్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే కూడా చూడకూడదు, దాని వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. మీకు తెలియదు కాదు కదా, వెంటనే కూడా చూడకూడదు, రిలాక్స్ అయ్యి చేయాలా ఇచ్చి ప్రశాంతంగా చూసి అవసరమైతే మూడు సార్లు చూసి ఎవరైతే తక్కువ వేసుకుని ఆయన చల్లబచ్చినా చూడాలి. ఆయన టెన్షన్ పెట్టేసి ఒత్తిడి పెట్టేసి ఇప్పుడు చూసి నేను కనిపెట్టాను బీపీ చుట్టూ వచ్చింటే పిచ్చబాజాన అనేది అందుకే ఇట్లాంటి పిచ్చబాజాన గాళ్ళు అంటే ఇది వీళ్ళు ఉన్నారు. మరి నా దగ్గరికి ఎందుకు అట్లా నా సిద్ధాంతానికి ఏమను? ఇప్పుడు మల్లిక దగ్గర ట్రమడాలు గమడాలు అంటారు, ఏదో వీడియో చేసేదానికి సైన్స్ బయట పెట్టి వీరమాచన సిద్ధాంతాన్ని ఖండిస్తా. ఒక బిట్టు చేయి, ఒక బిట్టు చేయి. పైగా నువ్వు చదివింది ఎవరికి? డాక్టర్ కూడా లేదో అన్నారు. ఏం చదివి? మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ చదవంటే నేను చెప్పింది మైక్రోబయాలజీ సబ్జెక్టే. చెయ్యి, ఒక బిట్టు చెయ్యి, నా సబ్జెక్ట్ వ్యతిరేకంగా పో అని నేను చెప్పాను. అమెరికాలో డైట్ చెప్పుకుంటున్నాడు అంటున్నావు నువ్వు, నువ్వంటే మీరన్నా ఎవరన్నా చెప్తాను, అందరికీ చెప్తున్నాను. నేను డైట్ చెప్పట్లా, సైన్స్ చెప్తున్నాను. అమెరికా వెళ్ళి 14 రాష్ట్రాల్లో కూడా నేను దాదాపు 20 మీటింగ్లు నేను గుర్తులేదు నాకు కరెక్ట్గా 20 పైన అని వెళ్ళా. అన్ని మీటింగ్లో సైన్సే చెప్పా, అసలు డైట్ గురించి చెప్పండి చెప్పడం చెప్పా. డైట్ యూట్యూబ్లో చూసుకోండి అన్న, సైన్స్ చెప్పా, స్టాండింగ్ ఓవేషన్స్ ఇచ్చారు నేను చెప్పిన సైన్స్కి. ప్రతి మీటింగ్లో డాక్టర్లు ఉన్నారు, ఇది చూసేవాళ్ళందరికీ తెలుసు. బండ్ల గణేష్ ఒక ఆయన ఉన్నాడు, ఛాలెంజ్ కాంగ్రెస్ గెలవకపోతే ఏదో కోంచుకుంటాడు. ఛాలెంజ్ అంటే మాటలు కదా గుర్తుపెట్టుకోవడం. పీక తెగిపోతే ఆ తర్వాత ఎంత ట్రోల్ చేశారు, ఎందుకు ట్రోల్ చేశారు? అదే ఆ మాట అనకుండా ట్రోల్ చేస్తారా? ఛాలెంజ్ చేసేవాడు బతుకు ఎప్పుడు కూడా నెత్తి మీద ఒక కత్తి దారం కట్టేలాడుతుంది, ఆ దారం దిగింద బొక్క పైనుంచి కింద కింద దిగుతుంది. ఇప్పుడు రామకృష్ణ అలా అన్నాడు కదా, అంటే మీ మార్గం ఏంటి? మీ ముందునే మార్గం దా ఏదో పెట్టాక చూపించు, చూపించి రిపోర్ట్ అనాలి. నీ రిపోర్ట్, రామకృష్ణ సెపరేట్ రిపోర్ట్లు ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 1. ఒక డాక్టర్ ఎట్లా నన్ను ఛాలెంజ్ చేశాడు లైవ్లో ఉండగా, తగ్గదు అన్నాడు. రేపు 24 గంటల్లో నేను లైవ్లో ఉన్నా, 24 గంటల్లో ఓ నెఫ్రాలజిస్ట్, పెద్ద నెఫ్రాలజిస్ట్, 24 గంటల్లో లైవ్లో నాతో పాటు అది 2 రెండోక్లాజిస్టులు ఉన్నారు, ఒక నెఫ్రాలజిస్టు. ఇట్లా చిటికే చెప్పాయి, 24 అవర్స్లో నీ హాస్పిటల్కి వస్తా, నీ దగ్గరికి వస్తా, ఎంతమంది ఏమంటా అంతమంది తీసిరా, ఏ ఊరు నుంచి తెమ్మంటా వాడు ఆ ఊరు నుంచి తెస్తా, చాయిస్ నీదే. నెల్లూరు చిత్తూరు చూసుకోండి, లైవ్లో ఉంటుంది రికార్డులు. ఆదిలాబాద్, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, గుడివాడ హాస్పిటల్ ఎక్కడైనా సరే ఎంతమంది ఏమంట? 100 మంది తీసుకురా, 100 మందిని తీసుకొస్తారు నీ దగ్గరికి, నీ హాస్పిటల్లో చెక్ చేసుకో. పాత రిపోర్టులు తెస్తారు, తగ్గిన రిపోర్టులు ఉంటారు, నీ హాస్పిటల్ చెక్ చేసుకో, పెద్ద హాస్పిటల్లే, నీ హాస్పిటల్ చెక్ చేసుకో. 99 మందికి రిజల్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒక్కడికి తేడా వచ్చింది. రామకృష్ణ తప్పు నొప్పుకుని నీకు 2 కోట్లు ఇచ్చి ఆ రోజు తగ్గ వెళ్ళిపోతా. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్, ఇదంతా లైవ్లో జరుగుద్ది, తీసుకున్న దమ్ము ఉందా అన్న రమ్మన్నాడు. నేను 200 మందిని తీసుకెళ్లే, 100,000 రిపోర్ట్లు తీసుకెళ్లే, లైట్లు తీసి తాళం పెట్టి పారిపోయాను. అది కూడా టీవీలో వచ్చింది. అయితే అంటే నేనేం చెబుతానంటే రామకృష్ణ తగ్గలేదని అనాలి అంతే కదా. అనాలంటే ఇప్పుడు నేను కాల్ తగ్గింది ఒకటి చూపించా డైట్ చేసి, కింద ఫోన్ నెంబర్ అది ఇచ్చా, రిపోర్ట్లు ఇస్తా, రిపోర్ట్లు ఇస్తా, వాళ్ళు చక్కగా ఒకటి కాదు 100,000 రిపోర్ట్లు ఇస్తా, డాక్టర్లతో చెప్పేస్తా, ఇవన్నీ వద్దు. నా డైట్ చేసి హెచ్బిఎంసీ 14 నుంచి ఇవాళ 5.5కి వచ్చి 3 ఏళ్ళ నుంచి కూడా మందు వెళ్ళేసుకోకుండా మామూలుగా అన్నం తింటానే 5-6 లోపు ఉండే రిపోర్ట్లు ఇస్తా, డాక్టర్లు ఇస్తా. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆగండి ఆగండి, చెప్పాలి, నా క్వశ్చన్కి సమాధానం చెప్పాలి అంటే రుజువు చేయడం తేలికగా. ఇప్పుడు ఏమంటున్నావు? తగ్గలేదు అంటున్నావు ఓ డాక్టర్గా. నేను తగ్గలేదు, నేనేమంటా తగ్గిందంట, ఎలా తెలుస్తుంది? రిపోర్ట్ చూపించమని నన్ను అడగాలి. అప్పుడు నేను రిపోర్ట్ చూపించాలి, ఆ పర్సన్ చూపించాలి. చూపిస్తే నువ్వేం చేయాలి? అప్పుడు ఒప్పుకోవాలి కదా. మరి నేను నా టెస్టిమోనియల్ ఉన్నాయి కదా. 2 పాయింట్ చెబుతున్నా. ఇప్పుడు వీరమాచన్ రామకృష్ణ అనేవాడు ఉన్నాడు, డాక్టర్కి వ్యతిరేకం నువ్వు అంటున్నావు. డాక్టర్ గోపాల శివనారాయణ గారు నా మీద ఒక ఛానల్ అటాక్ చేస్తే ఆయన వచ్చి రామకృష్ణ 100% సైన్స్, రామకృష్ణ డైట్ చేస్తే సుష్మా స్వరాజు లేకపోతే మన వాళ్ళు ఎవరో చనిపోయారు, ప్రమోద్ మహాచారి, వీళ్ళు కూడా చనిపోయేవాళ్ళు కాదు, ఇది 100% సైన్స్ ప్రపంచాన్ని మారుస్తుంది. 100 మంది డాక్టర్లు టీవీల ముందుకు వచ్చి, స్టేజ్ల మీదకి వచ్చి టెస్టిమోనియల్ ఇచ్చి నా పుస్తకాలకు ముందు బాటు రాసి, కాకల సుబ్బారావు గారు అంటాడు విప్లవం అని, వరప్రసాద్ శాంతపడి వరప్రసాద్ అంటాడు భారతరత్న ఇవ్వాలని,
పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఇన్న చెప్పారంటే అంటే ఒక పెద్ద సక్సెస్ఫుల్ డాక్టర్ మేమంతా చదివి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా రామకృష్ణ చెప్పిన దాన్ని మేము పరిశీలించి స్వయంగా చేసి దీంట్లో సైన్స్ తెలుసుకుని ప్రపంచాన్ని మారుస్తుందని చెప్పారంటే డాక్టర్ నూరిగారు లాంటి వాళ్ళ వేరే వాళ్ళ కాంప్లిమెంట్లు కూడా వీడియోలు ఉన్నాయి కదా అంటే ఒక డాక్టర్ నన్ను కన్ఫర్మ్ చేశారంటే డాక్టర్ చెప్పినట్టేగా మరి నేను చెప్పిన డాక్టర్లకు వ్యతిరేకం ఎలా అవుతుంది అంటే నన్ను సపోర్ట్ చేసిన డాక్టర్లో ఎంబీబీఎస్ అవ్వలేదా రెండు వాళ్ళు పెద్ద డాక్టర్లు కదా రెండు వర్షం లేవు ఎందుకు లేవో చెప్తున్నా ఇప్పుడు బసతారక హాస్పిటల్లో డాక్టర్ల ముందు చెప్పే సిపిఎం మధుగారు అమ్మాయి చాలామంది పెద్ద సంఖ్యలో డాక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తే 5 గంటల పాటు సైన్స్ చెప్పే స్టాండింగ్ ఓవర్స్లు తీసుకున్నా అనేక డాక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడే నా ప్రతి మీటింగ్కి ఏ ఊర్లో జరిగినా లోకల్గా ఉండే డాక్టర్లు అంతా వచ్చి వీరమాచందని 100% సపోర్ట్ చేస్తున్నాం మేము ఇది పకడ్బందీ సైన్స్ పీసీఓడి తగ్గాలంటే ఒకటే మార్గం అని వాళ్ళు చెప్తా అంటే డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తా మేము ఇన్నాళ్ళు చేసిన తప్పులు దిద్దుకుంటున్నాం అప్పుడు అంటే నేను చెప్పిన సైన్సే కదా మోడర్న్ సైన్స్ కనుక్కుంటుంది కదా నేను మోడర్న్ సైన్స్ చెప్తున్నా గోళీ కొట్టే సైన్స్ చెప్పట్లా ర్యాకెట్లో ఉండే మోడర్న్ సైన్స్ నేను చెప్పింది నేనే ఇది ఇవ్వాలంటే అట్ట కనిపి అన్ని నేనే కనిపెట్టాలంటే అట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా